దీన్ని ప్రచారం చేస్తూ గ్రామ వాలంటీర్లు అడ్డంగా దొరికిపోయారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం అన్నవరంలో బ్యాలెట్ పేపర్లతో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లతో మాట్లాడారు. ఇదేంటని విపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తే తాము అలాగే చేస్తామంటూ బుఖాయించే ప్రయత్నం చేశారు. అధికార పార్టీతోనే సమస్యలు తీరుతాయని మీరు తీర్చలేరంటూ ఎదురు ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థను ఇలా రాజకీయ ప్రచారాలకు ఉపయోగించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏట్ చెప్పారు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఏటమ్మా? ఆ చెప్పమ్మా. అమ్మా ఏట్ చెప్పారు ఇప్పుడు బాబే పర్లేదు పర్లేదు చెప్పం అయితే పర్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే మన వైపు వైసీపీ కదా, ప్రెసిడెంట్ వైసీపీ, అన్ని కూడా వాళ్లే ఉన్నారు. ఏదైనా మనమైనా ఊరి నుంచి అడగడానికైనా సరే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అడిగితేనే కొద్ది పనులు అవుతాయి కదా, మన ఊరి కోసం కూడా ఆలోచించాలి కదా. అది చెప్పు. ఇప్పుడు వాలంటీర్ గా ఆలోచించినట్టు కాదమ్మా, పోనీ వాలంటీర్ గా ఓటాడకూడదు కదా తల్లి. నా ముందు అడుగులో ఉన్న వాళ్ళకి మీ ఓట్ని విలువైన ఓట్ని మీరు పాడు చేసుకోకుండా చెప్తున్నాం అంతే. పర్టికులర్ గా వాళ్ళు ఏయొద్దని చెప్పట్లేదు. అధికార పార్టీలోను అధికార పార్టీలో ఉన్న దానికి ఇయ్యని చెప్పడం కరెక్ట్ కాదు కదమ్మా. అంటే మన ఊరు కోసం ఆలోచిస్తే కొంచెం లాజిక్ అనిపించట్లేదు బాబే, చిన్న లాజిక్ మీరు ఆలోచిస్తారు. అంటే అధికార పార్టీ ఉంటే గెలిస్తే పనులు అవుతాయి, అయితే అప్పుడు ఎగనిస్ట్ పార్టీ ఉండకండి. అధికార పార్టీ ఉంటే పనులు అవుతాయి, ఆ పార్టీకే ఇచ్చేవాళ్ళని చెప్పాలి కదా మీరు వాలంటీర్లు. పోటీ లేకండి డైరెక్ట్ గా అధికార పార్టీకే ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఏమని కాదు. డైరెక్ట్ గా నోటిఫికేషన్ ఇవ్వకపోతే అధికార పార్టీలో మరి మీరు ఎలా చెప్తారు అది వాలంటీర్లు? అంతే వాలంటీర్లు ఒకటేమని చెప్పి అరగత ఉందమ్మా పోనీ. ఎందుకంటే అధికార పార్టీ ఏదైనా ఊరి సమస్యల గురించే కదా చెప్పాల్సింది. ఇప్పుడు ఊరి సమస్య ఏదైనా మా క్లస్టర్ లో వచ్చి మమ్మల్ని అడిగేటప్పుడు మేము ఎవరికి చెప్తాము? మా పై అధికారులకు చెప్తాము, అధికార పార్టీ ఉన్న వారికి చెప్తాము. మీకు వచ్చి చెప్పినా మీరు చేయలేరు, పక్కాగా చెప్పేస్తున్నారు. మీరు చేయడానికి కూడా అక్కడ అవ్వదు. నేను అది వీళ్ళు వచ్చి అడిగేది మమ్మల్ని కాదు. మీరు అడగండి, ఓటు బానెట్ పేపర్లు పట్టుకొని ఓటు అడగడం అయితే కరెక్ట్ కదమ్మా. అది ఎక్కడ పట్టుకోమనుకోండి, పట్టుకోకపోయినా సరే మేము చెప్పేది దాని గురించి కదా చెప్తాము. దేనికోసం ఏం గురించి చెప్తాం? ఫ్యాన్ గుర్తు ఓటేమని చక్కగా చెప్తాం. ఓకే.